భాగ్యనగరంలో ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా ప్రతిష్ఠితమై భక్త జనాభాని కరోనా మసూచి ఇటువంటి వ్యాధుల నుండి నివారణార్థమై కేవలం జగన్మాత 1813వ సంవత్సరంలో శృతి అప్పయ్య గారు వారి అనుచరులు వారి మిత్రులు ఒక ఈ స్థానంలో నివసించే వాళ్ళందరూ జగన్మాత యొక్క కృప వల్ల ఈ వ్యాధుల నుండి బయటపడతామనేటువంటి భావనతో అమ్మవారిని మొక్కుకోవడం అదే విధంగా అమ్మ ఆశీర్వదించడం ఇంచుమించుగా 1820 అలాగే ఈ సంవత్సరం 2020 ఈ గడ్డు సమస్యల నుండి బయటపడడానికి జగన్మాతయే కారణమని భక్తజనావళికి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం మూలంగానే 1813వ సంవత్సరంలో అమ్మవారిని ఉజ్జయిని నుంచి మహాకాళీ స్వరూపంగా ఈ ప్రాంతానికి తీసుకురావడం ప్రతిష్ఠ చేయడం ఆనాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చక్కటి దేవాలయ నిర్మాణం జరిగి నిత్యము పూజలు అందుకుంటూ ఆషాఢం ఎప్పుడు వస్తుందా అని ఇక్కడ ప్రజలందరూ అమ్మవారిని తీసుకొచ్చిన వాళ్ళందరూ అమ్మవారికి సేవ చేసే వాళ్ళందరూ ఎదురు చూడడం పరికాటి. ఈ 15 రోజులు అమ్మవారు ఘట స్వరూపంలో నగర సంచారం చేసి 15వ రోజైనటువంటి ఆదివారం రోజున తెల్లవారుజామున మహామంగళహారతితో మొదలైనటువంటి జాతర కొన్ని వేల మంది లక్షల మందితో 2 రోజులు కూడా కిటకిటలాడుతూ ఇసక వేస్తే రాలకుండా ఆ జగన్మాత యొక్క దేదీక్యమానమైనటువంటి స్వరూపం అందరికీ అమ్మ దర్శనమిస్తూ రాని వాళ్ళందరికీ కూడా దర్శనమిస్తూ ఇంకా కూడా మీడియా ద్వారా ఈనాటి టెక్నాలజీ పెరిగినందువల్ల అందరూ చూస్తున్నటువంటి దృశ్యమే. అయితే గత కొన్ని నెలలుగా ఎవరూ ఊహించని అనుకోని కలలో కూడా కలవనటువంటి ఒక కరోనా అనేటువంటి మహమ్మారి ఇతర దేశాల నుంచి మన పైకి వచ్చి విజృంభణ చేసి అక్కడ విజృంభణ చేయడమే కాక ఇక్కడ కూడా విజృంభణ అనేది ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నగర పెద్దలందరూ అమ్మవారికి జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగాలి కాబట్టి స్థానిక మంత్రివర్యులు శాఖా మంత్రివర్యులు ముఖ్యమంత్రులు వీరందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆలయంలో జరగాల్సినటువంటి విధులన్నీ యథావిధిగా జరగాల్సిందే అని ఒక మంచి ఉద్దేశంతో నిన్న తెల్లవారుజామున పూజలు మొదలైనవి. ఇక్కడి వరకు కూడా అమ్మకి మాత్రం ఏమాత్రం లోటు లేకుండా కార్యక్రమాలన్నీ చక్కగా జరిగినాయి.
ఇంతటి శక్తి కలిగినటువంటి జగన్మాత మహాకాళి మహేశ్వర అనుగ్రహంతో మహాకాళిగా జన్మించినటువంటి ఈ మహాకాళి ఖచ్చితమైనటువంటి భక్తులలో ఉండేటువంటి ఒక విశేషం ఏమిటంటే ఈ జగన్మాత ఎటువంటి పరిస్థితుల్లో భాగ్యనగరాన్ని కాపాడుతుందని తెలంగాణని కాపాడుతుందని అదే విధంగా భారతదేశాన్ని నుంచి ఈ యొక్క వ్యాధిని వెళ్ళగొట్టి సస్య శ్యామలమైనటువంటి వేద భూమి అయినటువంటి ఈ భారతావని ఎల్లవేళలా ఈ విధంగా పూజా పునస్కారాలతో విలసిల్లుతుందని మన అందరి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అదేవిధంగా మంత్రివర్యుల ఆదేశానుసారం నగరంలో ఇంచుమించుగా గాధ పడనటువంటి కుటుంబం లేదు, అమ్మని చూడలేకపోయామే అనేటువంటి ఒక ఉద్దేశంతో. కానీ వారు చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే ఈ సంవత్సరానికి ఇంట్లో గోనం చేసుకొని సూర్యుడికి చూగుచ్చి అది ప్రసాదంగా మీరందరూ స్వీకరించండి, అందరూ కూడా పరోక్షంగా ఈనాడు ప్రగులుతున్నటువంటి వ్యాధితో యుద్ధం చేద్దాం, వ్యాధిని తుదిముట్టిద్దాం, అందరం కూడా ఐకమత్యంతో చక్కటి దానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే వ్యాధి ప్రగలిన తర్వాత 14 సంవత్సరాలు మడిగట్టుకొని ఉండడమే. ఈ విధంగా మన పురాతనమైనటువంటి ఆచారాన్ని మనం పాటిస్తున్నాం. ఈ మడిగట్టుకొని ఉండడం వల్ల శుద్ధత ఏర్పడుతుంది, శారీరకంగా మనకి స్వస్థత ఏర్పడుతుంది, నోటికి గుడ్డ కట్టుకోవడం వల్ల మనకి ఏమీ జరగదు, ఎదుటి వాళ్ళకి ఏమీ జరగదు, అందరూ కూడా చక్కగా ఉంటారు. ఒకటి మాటి మాటికి చేతులు కడుక్కోవడం వల్ల ఆ అంటుకుంటున్నటువంటి వ్యాధిని నిర్మూలన చేయడానికి దోహదపడుతుంది. ఇంత చక్కటి ఆలోచన జగన్మాత మనందరికీ తెలియజేయడానికేనేమో ఈ విధమైనటువంటి ఒక క్రియని ఆవిడ అవలంబిస్తోంది. దీన్ని మనం ఏం చేద్దామంటే చక్కగా పాత పద్ధతులలో మడి ఆచారము ఇది ఒకళ్ళకి సంబంధించినటువంటి విషయం కాదు, పరస్పరంగా ప్రతి ఒక్కళ్ళకి దైవ చింతన కలిగిన వాళ్ళందరికీ చెక్కేటువంటి ఒక చక్కటి విషయం ఇది. అందరూ శుద్ధంగా ఉండడం, శౌచాన్ని పాటించడం, భక్తి మార్గాన్ని అవలంబించడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మనకే సౌభాగ్యం కలుగుతుంది. ఆ విధమైనటువంటి సౌభాగ్యంతో కానీ నిత్యము మనము పూజలు చేస్తూ ఉంటే అందరూ ఘనపాఠులే అయి ఉండరు, వేదం చదువుకున్న వాళ్ళే అయి ఉండరు. అదేవిధంగా కామరుడికి ఉండేటువంటి భక్తిలో కూడా విపరీతమైనటువంటి వైశిష్ట్యం ఉంది. వాడికి ఒకటే ఒక లక్షణం ఉంటుంది, అది ఏమిటి అంటే ఈ ఎదురుకుండా నేను పెట్టినటువంటి మూర్తిలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ నూటికి 100 కాళ్ళ భావన ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ తత్వానికి కట్టుబడి భగవంతుడు ఎల్లవేళలా ఆ విద్య రానటువంటి వాడిని కూడా ఆనందంగా కాపాడుతూనే ఉంటాడు. అయితే
జగత్తులో విశేషం ఏంటంటే